AP Bhavishat Kosam Kotamini Gelipin Charles Navasramundani Visakha TDP MP Abhyardi Shri Bharat Tannaru Akaya Palalo Roadshow Palgona Shri Bharat Rastrani Kapad Kovadaniki Prajalanta Mundukravalani Pilpunichar Gelip Kosam YCP Enni Kutantralakaina Tegistunnanaru YCP Netalu Prantalu Kulala Madhya Chichupetalan Chustunarani Prajalu YCP Mayalo Padakunda Jagrataga Undalannaru ప్రత్యేకంగా నార్త్ నియోజకవర్గంలో కమలం గుర్తుతో వెళ్ళడం ఇక్కడ ఉన్న మూడు పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ కోరేది ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ రాష్ట్రానికి ఈ విశాఖ నగరానికి చాలా ఇంపార్టెంట్ మీ అందరూ కలిసికట్టుగా కృషి చేసి వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా కొన్ని వేరేగా ఉన్నా సరే జనాల్లో మాత్రం చాలా వన్ సైడెడ్గా ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తీసుకుని రావాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చాలా స్పష్టంగా ఉన్నారు గతంలో ఇక్కడ విశ్వరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా ఇష్యూలు పరిష్కరించారు కానీ లాస్ట్ టైం మనం విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చేర్చడం వల్ల ఇక్కడ ఈయన ఓటమి చెందారు జనసేన అభ్యర్థి కూడా గెలవలేకపోయారు కానీ ఇప్పుడు మూడో పార్టీలు కలిసి రావడం వల్ల తప్పకుండా గెలుస్తారని మీ అందరం బలంగా నమ్ముతున్నాం అయితే ఎలక్షన్స్ ముందు రిలాక్స్ అవ్వకూడదు మీ అందరినీ కోరేది ఇంటింటికి వెళ్ళండి మన ఎజెండా తీసుకెళ్ళండి మేము కూడా మీ వెనకాల ఉన్నాం కష్టపడి పనిచేస్తాం అండ్ స్టేట్ వైడ్ ఉన్న ఇష్యూస్ని తీసుకెళ్ళడమే కాకుండా లోకల్ ఇష్యూస్ కూడా మీ అందరికీ తెలుస్తాయి కాబట్టి వాటి మీద కూడా మీరు ఏమేమి చెప్పాలో చెప్పండి విష్ణు గారికి కూడా మీరు ఆయన్ని తెలియజేయండి ఆయన రేపు కూడా ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని పట్టుకుని పని చేయించుకునే కెపాసిటీ ఉన్న ఎమ్మెల్యేల్లో అతి తక్కువ వాళ్ళు ఆయన ఒకరు ఇవాళ ఎంపీగా కూడా లాస్ట్ టైం దగ్గరగా పోటీ చేసి ఓడిపోయాను అయితే ఈసారి ముగ్గురం కలిసి వచ్చాము వాతావరణం కూడా చాలా బాగుంది కాబట్టి అందరు ఆశిస్తుంటే తప్పకుండా గెలుస్తానని నమ్ముతున్నాను కానీ మీ అందరినీ కోరేది ఏంటి అంటే ఇవాళ వైసీపీ ఓడిపోతుంది అని వాళ్ళు ఏ విధంగా మనం ప్రజల్ని తప్పుదారిలో మళ్ళిద్దాము ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చిచ్చులు పెట్టి వాళ్ళ స్వార్థపూరితం లేదా డబ్బుతో రాజకీయం చేసి డబ్బుతో కొనేద్దామని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ మీరు తిరస్కరించాలని మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ కొందరు అందరూ కాదు కానీ కొందరు దానికి మాయలో పట్టినా సరే మన రాష్ట్రం ఆల్రెడీ 5 సంవత్సరాలు చాలా సఫర్ అయింది ఈ రాబోయే 5 సంవత్సరాలు మేము కాపాడుకోవాలి రాష్ట్రం దానికి మీ అందరి సపోర్ట్ మద్దతు కోరుతున్నాం